हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनं एग् दोस एला वेसुकोलो चूसेद्दामंडी। स्टव मीद पैन पेट्टुकोनी कास्त वेडेक्किन तर्वात पैन इंदुलोकी दोस बैटर नि याड चेसुकोनी ई विधंगा दोस शेप लो नीट्गा वेसुकोवाली। चाला अंटे चाला टेस्टीगा उंटुंदी। ई विधंगा मीरु कूडा ओकसारी ट्राई चेयंडी। ई विधंगा दोस पिंडिनी वेसिन तर्वात దీనిపైకి ముందుగా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు। ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి, చాలా వేయకూడదు। ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కాస్త యాడ్ చేసుకోండి। ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకున్న తర్వాత మీరు ఇందులోకి కావాలంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు। యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్ ఒకటి పగలగొట్టి యాడ్ చేసుకుందాము। మీరు డబుల్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ప్రస్తుతానికి ఒక ఎగ్నే యాడ్ చేస్తున్నాను। మీరు దోశ పెద్దదనుకోండి 2 ఎగ్స్ ని కూడా యాడ్ చేసుకోండి। యాడ్ చేసి ఒక స్పూన్ తీసుకొని ఈ స్పూన్ తో దోశ మొత్తము కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। దోశ మీద మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఒక స్పూన్ సహాయంతో ఇలా స్ప్రెడ్ చేసుకోండి। మీకు ఇలా కష్టం అనుకోండి ఒక గిన్నెలే కాని దేంట్లేకన్నా ఆనియన్స్ మిర్చి అలాగే ఎగ్స్ కొట్టి వేసేసి ఒకసారి కలిపేసి తర్వాత యాడ్ చేసుకోండి డైరెక్ట్ గా। ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆయిల్ ని కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి। ఎగ్ దోశ కదా స్మెల్ ఎక్కువ వస్తుంది ఆయిల్ తక్కువైందంటే, కాబట్టి కొద్దిగా ఆయిల్ ని ఎక్కువగానే ఈ విధంగా యాడ్ చేసుకొని సైడ్స్ లో కూడా యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకొని కాస్త ఇదంతా ఫ్రై అయిన తర్వాత లైట్ గా దీనిపైకి రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను। మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి। అలాగే లైట్ గా salt అలాగే వైట్ పెప్పర్ ని కూడా యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కాలిన తర్వాత సెకండ్ వైప్ కి తిప్పుకోవాలి। ఇలా సెకండ్ వైప్ కి తిప్పుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయింది। చాలా బాగుంటుందండి, వేడి వేడిగా మనము టిఫిన్ కి ఒక దోస తిన్న స్టమక్ ఫుల్ అయిపోతుంది। ఓకే ఫ్రెండ్స్, బై, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం। నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బై।